JBL లైవ్ బీమ్ 3 ఇయర్బడ్స్కి ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఇయర్బడ్స్లో కేస్ పైన టచ్ స్క్రీన్తో వస్తుంది. ఇందులో చాలా ఫీచర్స్ వీళ్ళు ఇచ్చారు. టచ్ స్క్రీన్ ద్వారానే మనం ఇయర్బడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనవచ్చు. అదే కాకుండా దీని లాంచింగ్ ప్రైస్ వచ్చేసి 13,999 లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఒక ప్రీమియం ఇయర్బడ్స్. ఇది కాకుండా 3,000 లోపల ఇయర్బడ్స్ కూడా ఉంది. దాని యొక్క వీడియో లింక్ ఇవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్గా ఇయర్బడ్స్ యొక్క ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సైడ్లో మనకు ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది. సో ఛార్జింగ్ ఏ విధంగా అవుతుంది అన్నది తెలుస్తుంది. అండ్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది, అది బటన్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకు రెండు ఛార్జింగ్ సపోర్ట్స్ అనేవి వీళ్ళు ఇందులో ఇచ్చారు. ఈ ఇయర్బడ్స్లో మనకు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే, ఏఎన్సీ ఆన్ చేసి యూజ్ చేసుకుంటే మనకు 10 అవర్స్ అనేది బడ్స్ ఉంటుంది. అండ్ 30 అవర్స్ వచ్చేసి కేస్ ప్లేబ్యాక్ టైం అనేది ఇస్తుంది. అదే కాకుండా ఏఎన్సీ ఆఫ్ చేసి యూజ్ చేసుకుంటే 12 అవర్స్ అనేది బడ్స్ ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 36 అవర్స్ వచ్చేసి కేస్ పరంగా ఉంటుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఏదో ఉంది, 15 మినిట్స్ ఛార్జ్ చేస్తే 4 అవర్స్ వరకు మనకు ప్లే టైం బ్యాకప్ అనేది ఇది ఇస్తుంది. అలాగే మొబైల్లో ఈ హెడ్ఫోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనం మొబైల్లో JBL హెడ్ఫోన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అందులో మనకు కస్టమైజ్ ఈక్వలైజర్స్ కానీ స్మార్ట్ ఆడియో వీడియో మోడ్స్ అవన్నీ చేంజ్ చేసుకునే ఆప్షన్ మనం యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఇందులో ఒక ఫీచర్ వచ్చేసి బడ్స్ పైన స్క్రీన్ ఇచ్చాడు కాబట్టి మనం బడ్స్ పైన స్క్రీన్ సేవర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇన్బిల్ట్గా ఇచ్చేదే కాకుండా మీ పర్సనలైజ్ ఫోటో కూడా దీనిపైన స్క్రీన్ సేవర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మరొక ఫీచర్ వచ్చేసి ఈ స్క్రీన్ పైనే మనం టోటల్ ఇయర్బడ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం కాల్స్ రిసీవ్ చేసుకోవాలన్నా ఈ కేస్ పైన మనం రిసీవ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇందులో మనకు హై రెజల్యూషన్ ఆడియో వస్తుంది. ఇది LDAC సపోర్ట్తో పనిచేస్తుంది కాబట్టి క్రిస్టల్ క్లియర్గా ఆడియో అనేది మనకు క్వాలిటీ వినిపిస్తుంది. అదే కాకుండా JBL స్పెషల్ ఆడియో గేట్ ఉంటుంది. అంటే మనకు సరౌండింగ్ సౌండ్ అనేది క్రిస్టల్ క్లియర్గా వినిపించే విధంగా ఈ స్పెషల్ ఆడియో గేట్ ఉంటుంది. అండ్ మనకి ఇయర్బడ్స్లో టోటల్గా 6 మైక్స్ ఉన్నాయి. ఈచ్ ఇయర్బడ్స్లో 3 మైక్స్ ఇచ్చాడు. సో మనకేంటంటే ANC ఆన్ చేసుకున్నప్పుడు మనం మాట్లాడే వాయిస్ అనేది ఒకవేళ క్రిస్టల్ క్లియర్గా వినిపించే విధంగా ఈ 6 మైక్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. మరొక ఫీచర్ ఇయర్బడ్స్లో మనం చూసుకుంటే పర్సనల్గా మనకు నచ్చిన మ్యూజిక్ అనేది ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ సౌండ్ సిస్టమ్ ఇష్టపడతారో అలాంటిది మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. మరొక ఫీచర్ ఇందులో చెప్పుకోవాల్సింది ఫైండ్ మై బర్డ్స్. మీరు ఎప్పుడైనా ఏదైనా బర్డ్స్ ఎక్కడైనా మర్చిపోయి ఉంటే మనకు కేసులో టచ్ స్క్రీన్లో మనం ఫైండ్ మై బర్డ్స్ అంత ప్లేస్ చేసినామనుకో, అందులో లెఫ్ట్ ఆర్ రైట్ అనేది సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఆ బర్డ్స్ రింగ్ అవుతుంది. దీని ద్వారా అది ఎక్కడున్నా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇయర్బడ్స్ని మనం స్క్రీన్ పైన ఇచ్చిన కేస్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కానీ, కాల్స్ కానీ, ఫైండ్ మై బర్డ్స్ అండ్ మీకు నచ్చిన ఈక్వలైజర్స్ సెట్ చేసుకోవడం కానీ స్క్రీన్ సేవర్స్ ఇవన్నీ టోటల్గా మనం కేస్ పైన కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ యొక్క మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నాను. ఇయర్బడ్స్ ప్రీమియం అనుకుంటే